కరోనా పేరుతో సీఎం కేసీఆర్ మంత్రి ఏటల్ రాజేందర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎల్పీ చేపట్టినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల పర్యటన ముగిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల దుస్థితి, కోవిడ్ను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఇందిరా భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్తమ్, భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, పొదం వీరయ్య, సీతక్కలు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సగం బెడ్లు తీసుకుంటామన్న ప్రభుత్వం ఎక్కడ తీసుకుందో చెప్పాలని నిలదీశారు. గవర్నర్ హైకోర్టు చీవాట్లు పెట్టినా సరే కేసీఆర్ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో విఫలమైంది, సమర్థవంతంగా పనిచేయలేదు, ఉన్న వనరులు ఉపయోగించలేదు. సిగ్గొస్తలేదా కేసీఆర్ గారు, రాజేందర్ గారు? ఇంకా ఆ మంత్రిత్వ శాఖకి ఎలాడెందుకు పాకలాడుతున్నావు? అసలు ఇన్ని మాటలు పడి మరి నిన్న హైకోర్టు దయచేసి మీరు గమనించాలి. ఏమేమన్నారు? టెస్టులు పూర్తి స్థాయిలో చేస్తలేరు, శరం కరు కేసీఆర్ సాబ్. 22 మార్చ్ లాక్డౌన్ మొదలై ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు మార్చి 22న లాక్డౌన్ మొదలైతే సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా టెస్టులు కూడా సరిగ్గా చేయలేని సిగ్గులేని అసమర్థ ప్రభుత్వం. మరణాల విషయంలో ఇది చాలా పెద్ద విషయం. హైకోర్టు అంటుంది మీరు మరణాలు తప్పుగా చూపిస్తుండ్రు అని. ఇంతకంటే ఒక ప్రభుత్వాన్ని ఇంకొక మాట అనడం కంటే ఇంత పెద్ద మాట ఉంటుంది అసలు? అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరణాలు తక్కువ చేసి పెడుతుంటే కేసీఆర్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఎన్నిసార్లు ఇట్లా నీకు సిగ్గొస్తలేదు. మేము ఈ విషయం 4 నెలల క్రితం గవర్నర్ రిప్రెండిస్తే ఇవి నేను ఎవరు సావులు కోరుకుంటున్నా. మేము సిగ్గుండాలి కేసీఆర్. అసలు నువ్వు ముఖ్యమంత్రి ఉండే అర్హత ఉందా నీకు? తెలంగాణ ప్రజల మరణ తక్కువ చెప్పి చూపెట్టి కరోనా చావులను ఇంకో సంఖ్యలో యాడ్ చేస్తే ఏమనాలి నిన్ను? మరి మీడియా మిత్రులారా, ఈ విషయాన్ని మీరు హైలైట్ చేయాలి. మేము చెప్పినప్పుడు రకరకాల మాటలు మాట్లాడండి. ఈరోజు ఆయన ఏం మాటలు మాట్లాడాలి? మేము ఆయన చెప్పింది కేసీఆర్ మరణాలు తక్కువ చేసి పెడుతుంది హైకోర్టు అన్నది నిన్న. నమ్మసత్యంగా లేదన్నది. ఇంతకంటే ఇంకేమైనా మాటలు అంటారు హైకోర్టు? అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ని ఏం మతలం ఉంది కేసీఆర్ రాజేందర్ నీకు, మీ ఇద్దరికి? సూట్ కేసులు మీ ఇంటికి వస్తున్నాయా? వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకుంటున్నారా? మరి ఎందుకు మీరు యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల బిల్లు వసూలు చేస్తుంటే ఎందుకు సపోర్ట్ కూర్చుంటారు? దాంట్లో మీకు వాదా ఎంత?